हेलो फ्रेंड्स, वेलकम टू स्वप्नास क्रिएटिव्स। श्रावणमासम వచ్చేసింది, అందరూ బిజీగా ఉండొచ్చు పూజల్లో। మేము కూడా మా ఇంట్లో కూడా ఫుల్ బిజీ। రోజు అమ్మవారికి ప్రసాదం, ఏదో ఒక ప్రసాదం పెడతాను। పూజలు కూడా చాలా, మార్నింగ్ నుండి ఒక 2-3 అవర్స్ బానే పడుతుంది పూజలు కూడా చేసుకోవడానికి। సో మీరు కూడా చేస్తున్నారు అనుకుంటున్నాను। సో మీరు కూడా అమ్మవారికి ఏంటి వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు అనుకుంటాను। మా ఇంట్లో కూడా ఉంటుంది। సో యాక్చువల్గా నేను ఈరోజు అమ్మవారికి పూర్ణాలు పెడదాం అనుకుంటున్నాను। సో పూర్ణాలు మీకు కూడా చూద్దాం నేను ఎలా చేస్తాను అనేది। సో యాక్చువల్గా జనరల్గా అయితే అందరూ ఎలా మనము డీప్ ఫ్రై చేసుకుంటారు కదా, కానీ నేను డీప్ ఫ్రై కాకుండా అంటే ఆయిల్ లేకుండా కొద్దిగా జస్ట్ లైట్గా ఆయిల్ యూజ్ చేస్తూ, ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా లైట్గా యూజ్ చేస్తూ మనం పూర్ణాలు చేసుకుందాము ఈరోజు। అంటే కొంతమంది డైట్లో ఉండడము లేదంటే ఆయిల్ ఎక్కువ డీప్ ఫ్రై తినకపోవడము అలాంటి, మా ఇంట్లో అయితే డీప్ ఫ్రై చాలా తక్కువ ఉంటుంది। సో అందుకనే నేను ఆయిల్ ఎక్కువ యూజ్ చేయకుండా అంటే డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా పూర్ణాలు ఎలా చేసుకోవాలి, ఆయిల్ తక్కువ యూజ్ చేస్తూ చాలా లైట్గా యూజ్ చేస్తూ అనేది చూద్దాం అనుకుంటున్నాను। సో నేను దానికి వచ్చేసి బెల్లం తీసుకున్నాను। సో బెల్లం అయితే నల్లగా ఉంటే బాగుంటుంది, కానీ దొరకలేదు నాకు, వైట్ బెల్లమే దొరికింది। సో వైట్ బెల్లం తీసుకున్నాను అండ్ ఇది శనగపప్పు, ఒక చిన్న గ్లాసు శనగపప్పు తీసుకుంటున్నాను। దాని ఎంత శనగపప్పు తీసుకున్నామో అంత మనము బెల్లం కూడా తీసుకుంటాం అన్నట్టు। స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా ఇంకొక పిడికెడు అలా ఎక్కువ వేసుకోవచ్చు। సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా, ఇవాళ అమ్మవారికి పూర్ణాలు పెట్టేద్దాం చేసేసి। మీరు కూడా చూసేసేయండి ఎలా చేయాలనేది, అండ్ మీకు కూడా యూస్ఫుల్ అవుతుండొచ్చు మేబీ, అంటే త్వరగా అయిపోతుంది కదా, వితౌట్ ఆయిల్ అయితే కొద్దిగా త్వరగా అవుతుంది। సో మీకు కూడా యూస్ఫుల్ అవ్వచ్చు అమ్మవారికి పెట్టడానికి ఈ శ్రావణ మాసంలో। సో మీరు కూడా చూసేసేయండి మరి ప్రాసెస్. సో ఇప్పుడైతే మనము నేను నైట్ బియ్యము, 2 బియ్యము, 1 మినపప్పు నానబెట్టాను। సో అది పిండి మనకి పూర్ణాలకు కావాలి కదా, అది నానబెట్టాను, అది గ్రైండ్ చేసుకుందాం, ప్లస్ ఈ పప్పు కూడా ఉడికించుకుందాం ఇప్పుడు। సో పప్పు ఉడకడానికి టైం పడుతుంది కదా, సో పప్పు ఉడికిచ్చేసుకొని ఈ పూర్ణాలతో పాటు నేను కట్టు సాంబార్ కూడా చేస్తున్నాను। ఇది తెలంగాణ స్పెషల్, యాక్చువల్గా మా అమ్మ వాళ్ళ ఇంట్లో బాగా చేస్తారన్నట్టు, అంటే కంపల్సరీ భక్ష్యాలు చేసిన రోజు కంపల్సరీగా ఈ కట్టు సాంబార్ ఉంటుంది। సో కట్టు సాంబార్ అంటే సింపులే, చాలా హడావిడి ఏమి ఉండదు, చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసేది ఏం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది, సూపర్గా టేస్ట్ ఉంటుంది। సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు, కట్టు సాంబార్ అండ్ మన పూర్ణాలు చేసేసుకుందాము। సో చూసేద్దాం ఇంకా లేట్ ఎందుకు। పూర్ణం చేసుకోవడానికి ఇక్కడ ఒక గ్లాసు శనగపప్పు తీసుకున్నాను, ఒకసారి దీన్ని వాష్ చేసుకొని దీంట్లోకి సేమ్ గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి। ఇది మనము 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి, శనగపప్పు కదా కొద్దిగా టైం పడుతుంది, కొద్దిగా మీడియం సిమ్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకు మెత్తగా ఉడికిపోతుంది। సో ఇది ఉడికే లోపల మనం ఇప్పుడు బెల్లం కట్ చేసుకుందాము। బెల్లం కూడా మనం సన్నగా తరుక్కోవాలి, సేమ్ మనం తీసుకున్న గ్లాసు పప్పు సేమ్ గ్లాసు ఈ బెల్లం కూడా తీసుకుంటాము। సో ఈ బెల్లం మనం సన్నగా తరుక్కోవడం వల్ల త్వరగా కరిగిపోతుంది అన్నట్టు, అందుకని సన్నగా తరుక్కుంటాం ఇలా, నేను నైఫ్తో తరిగేస్తున్నాను ఇదంతా। ఇలా తరిగేసిన తర్వాత మన పప్పు చూసుకుందాం ఇప్పుడు। సో పప్పు ఉడికిపోయింది, ఈ చెక్ చేద్దాం ఒకసారి పప్పు మెత్తగా అయిందా లేదా అనేది। సో చూడండి ఇప్పుడు మెత్తగా అయిపోయింది పప్పు, ఇలా మెత్తగా అవ్వాలి, బద్దలు బద్దలు ఉండకూడదు। నేను కొన్ని వాటర్ ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే నాకు కట్టు సాంబార్కి వాటర్ కావాలి, పప్పు వాటర్ కావాలని కొన్ని వాటర్ ఎక్కువ తీసుకున్నాను। ఇదే కుక్కర్లో కొన్ని వాటర్ మళ్ళీ పోసి ఈ పప్పులో పోసేసాను। సో 1-2 నిమిషాలు ఉంచుకుంటే మనకి ఆ పప్పులో ఉన్న వాటర్ అన్నీ కిందకు వచ్చేస్తాయి। సో దీన్ని ఇప్పుడు మనం సేమ్ ఆ కుక్కర్లో వేసేసుకొని బద్దలు లేకుండా పప్పుని మెత్తగా రుద్దుకోవాలి దీన్ని మనం। ఈ బాగా రుద్దుకోవడం వల్ల, అంటే వేడిగా ఉన్నప్పుడు రుద్దుకోవడం వల్ల మనకి త్వరగా మెత్తబడిపోతుంది, అదే చల్లారిన తర్వాత రుద్దితే ఏంటంటే మనకి ఎక్కడెక్కడ అక్కడక్కడ బద్దల్లాగా ఉండిపోతుంది అన్నట్టు। సో అందుకని వేడిగా ఉన్నప్పుడు రుద్దేసుకోవాలి. సో ఇప్పుడు మనం తీసుకున్న బెల్లము, 1 గ్లాస్ పప్పు అయితే 1 గ్లాస్ బెల్లం తీసుకున్నాము. ఈ బెల్లంని ఒక గిన్నెలో వేసుకొని దీన్ని కరిగించుకోవాలి, అంటే పానకం లాగా చేసుకోవాలి. మరి తిక్కు వల్ల పానకం ఏం కాదు, జస్ట్ ఇది కరగడానికి కొన్ని వాటర్ పోసాను. ఈ వాటర్ పోసేసి దీన్ని బాగా కలుపుకోవాలి. మనం దీన్ని కరిగించుకోవడం అంతే, పానకం ఏం తీయడం లేదు దీన్ని.
ఇలా కలుపుతూ ఉంటే మనకి సిమ్లో చేసుకోవాలి, ఇది మాడిపోతుంది లేకపోతే కింద. ఇలా సిమ్లో చేసుకోవడం వల్ల మనకి త్వరగా పానకం తయారైపోతుంది. ఇలా పానకం తయారైపోయింది. ఇది తయారైపోయిన దాంట్లో మనం ఆల్రెడీ రుద్ది పెట్టుకున్న మన పప్పు ఉంది కదా, ఆ పప్పు దీంట్లోకి వేసేసుకోవాలి. వేసేసుకొని దీనంతా బాగా కలుపుకోవాలి. ఇది కూడా సిమ్లోనే చేసుకోవాలి, మనము హైలో పెడితే కింద మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో దీంట్లోకి మనము కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుందాము. కొద్దిగా ఇలాచీ పౌడరు, మీ దగ్గర కొబ్బరి ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోండి. పచ్చి కొబ్బరి వేయడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, అందుకని మీరు ఎండు కొబ్బరి వేసుకోండి. ఎండు కొబ్బరి వేసుకొని ఇదంతా దగ్గరకు వచ్చేంత వరకు మనం బాగా దీన్ని సిమ్లో కలుపుతూ ఉండాలి. చూడండి ఇలా అయిపోవాలి పిండి. ఇలా అయిపోయిన తర్వాత మనము రౌండ్గా ముద్దలు చేసుకోవడానికి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు దోశపిండి తయారు చేసుకుందాము మనము డిప్ చేసుకోవడానికి మన పూర్ణాలకి. నేను రెండు రైస్ అయితే ఒకటి మినపప్పు నైట్ నానబెట్టాను, దీన్ని ఇప్పుడు మిక్సీ పడుతున్నాను. ఇలా సన్నగా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి దీన్ని. మనం పిండి గ్రైండ్ చేసి పెట్టుకున్నాము, ఇది దోశల పిండి అని చెప్పాలి. అంటే మనము రెండు బియ్యము ఒకటి మినపప్పు తీసుకున్నాము, ఇది నైట్ నానబెట్టాను, ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టాను. సో ఈ పూర్ణం రెడీ అయిపోయింది. దీన్ని కూడా నేను ఉండలు చేసి పెట్టాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. ఇందులో కొద్దిగా తగినంత సాల్ట్, అలాగే కొద్దిగా సోడా కూడా వేసుకుందాము. మనం డీప్ ఫ్రై చేయడం లేదని చెప్పాను కదా, నేను ఆయిల్లో వేయించడం లేదు. అంటే మనం పొంగడాల పెనం ఇది, ఈ పొంగడాల ప్యాన్లో మనము ఇవి చేసుకుంటున్నాము. సో దీనికి లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలంటే మనం పొంగడాలు ఎలా చేస్తాము, జస్ట్ ఇలా ఆయిల్ పెట్టేసుకొని దీనికి ఇలా అన్నిటిలో స్ప్రెడ్ చేసేసుకోరు. ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. దీంట్లో మనం ఇప్పుడు ఇది హైలో పెట్టుకోవద్దు, మీడియం సిమ్లోనే పెట్టుకోవాలి. స్టవ్ పెట్టుకొని తీసుకున్నాం కదా, దీన్ని ఇలా డిప్ చేసుకోవాలి. దీంట్లో డిప్ చేసుకొని ఇందులో పెట్టుకోవడం ఇలా. దీనికి ఇలా కోట్లాగా వేసుకొని ఇందులో పెట్టుకుంటాం. చేత్తో కాకపోతే స్పూన్తో అయినా వేసుకోవచ్చు. ఇది ఇవన్నీ పెట్టేసుకున్నాం కదా, ఒకసారి దీనిపైన ఆయిల్ ఇలా కొద్దిగా పైన కూడా ఉడకాలి కదా, జస్ట్ అలా వేసుకొని ఇప్పుడు వీటిని టర్న్ చేసుకుందాము. ఇలా కిందకి ఇలా ఉడికిపోవాలి చూడండి, ఇలా బ్రౌన్ అవ్వాలి. ఇలా అన్నీ తిప్పేసుకోవడమే. ఇలా అన్ని నిప్పేసుకున్నాము. ఇది కూడా ఒక 2-3 మినిట్స్ అలా లోపల ఉడికితే, ఇప్పుడు పైన ఎలా ఉడికిందో అలాగే లోపల కింద కూడా ఉడికితే మనం తీసేసుకోవడమే. సో దీనికి ఎక్కువ ఆయిల్ యూజ్ చేయలేదు మనం, మ్యాక్సిమం ఒక 2 స్పూన్లు పట్టిండి వచ్చి అంతే. ఇప్పుడు కట్టు సాంబార్ తయారు చేసుకుందాము. కట్టు సాంబార్ తయారు చేసుకోవడానికి నేను ఒక మట్టి పాత్ర తీసుకున్నాను. మట్టి పాత్ర స్టవ్ పైన పెట్టి అది కొద్దిగా వేడెక్కాక దాంట్లో ఆయిల్ వేసాను. మనము ఈ కర్రీకి కావాల్సిన చింతపండు కూడా ముందే నానబెట్టుకోవాలి. చింతపండు పులుసు పోస్తాము ఈ కర్రీకి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, దీంట్లోకి మనము కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి.
ఇవన్నీ కొద్దిగా చిటపటలాడిన తర్వాత దీంట్లోకి కొద్దిగా వెల్లుల్లి ఒక 4-5 రెబ్బలు తీసుకొని వీటిని కొద్దిగా కట్ చిన్నగా కట్ చేసి లేదంటే కొద్దిగా దంచైనా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. కొద్దిగా వెల్లుల్లి ఎక్కువనే వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసేసాం కదా, దీంట్లోకి మనము రెండుగా చీల్చుకున్న 2 ఎండుమిర్చి వేసాను. దీంట్లోకి కొద్దిగా పచ్చిమిర్చి కూడా, 2గా చీల్చిన పచ్చిమిర్చి కూడా వేసాను. ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఈ పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా సాంబార్ కదా, కొద్దిగా ఎక్కువ కరివేపాకు తీసుకోవాలి, బాగుంటుంది ఫ్లేవరు. ఇందులోకి కొద్దిగా కడిగిన కరివేపాకు, ఇందులోకే కొద్దిగా సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న మన ఉల్లిపాయలు కూడా వేసుకుంటాము. ఉల్లిపాయలు కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, ఒక పెద్ద ఆనియన్ వేసుకుంటే బాగుంటుంది. సో ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాము. వీటన్నింటిని ఒకసారి కలుపుకుందాము. ఇవి కొద్దిగా బ్రౌనిష్గా రావాలి ఉల్లిపాయలు. ఉల్లిపాయలు బ్రౌనిష్గా వచ్చిన తర్వాత ఇందులోకి సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద టమాటో వేసాను. ఈ టమాటా కూడా బాగా ఒకసారి కలుపుకుందాము. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి మనము ఈ టమాటాలు త్వరగా మగ్గిపోతాయి పసుపు ఉప్పు వేయడం వల్ల. సో నేనైతే పసుపు వేసాను ఇప్పుడు. సో పసుపు వేసి ఒకసారి కలుపుకొని ఇలా కలిపేసుకొని ఒకసారి ఒక 2 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. దీన్ని మూత పెట్టుకుందాం. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత చూస్తే మన టమాటా మగ్గిపోయింది చూడండి. ఇలా మెత్తగా అయిపోయింది. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులోకి మనము ఓన్లీ పచ్చిమిర్చి వాడాం కదా ఇక్కడ, ఇప్పుడు మనము కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. నేను ఈ కర్రీకి ఎంత అంటే సాంబార్కి ఎంత సరిపడ కారం కావాలో అంత సరిపడ కారం వేసుకోండి. ఈ కారం ఇక్కడ వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకొని ఒక 1 మినిట్ అలా మగ్గనిద్దాము. ఇప్పుడు మగ్గిపోయింది చూడండి. ఒక 1 మినిట్ తర్వాత మూత తీసి చూస్తే మనకి టమాటాలు మగ్గిపోయాయి. ఇందులో మనము చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా, అది మీ పులుపుని తగ్గట్టు మీకు మీ పులుపు తగ్గట్టు మీరు వేసుకోండి. సో ఆ చింతపండు పులుసు పోసేసాము దాంట్లోకి. అదే గిన్నెలో కొన్ని వాటర్ పోసి ఆ వాటర్ కూడా ఇందులో పోసాను నేను. ఇవి కొద్దిగా మరగని ఇవ్వాలి. అర్థం ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచితే మరుగుతుంది. ఇది మరిగిన తర్వాత ఇలా మరుగుతుంది చూడండి. ఇది మరిగిన తర్వాత దీంట్లోకి మనము ఆల్రెడీ మనం పప్పు వాటర్ తీసుకున్నాం కదా, ఆ పప్పు వాటర్ అనేది ఇందులో పోసేసుకోవాలన్నట్టు. ఓన్లీ పప్పు వాటరే పోస్తున్నాను నేను, పప్పు వేయడం లేదు ఇక్కడ. ఓన్లీ పప్పు వాటరే, మనం జల్లెడ పట్టి తీసాం కదా ఆ వాటరే ఇక్కడ పోసాను నేను. దీంట్లోకి మనము మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇది మన పూర్ణం ముద్ద, అంటే బెల్లం కలిపిన తర్వాత వచ్చిన పూర్ణం ముద్ద మనం కలిపెట్టేసాం కదా. అవి ఆ ముద్ద ఒకటి పెద్ద సైజు, ఒక ముద్ద 2 ముద్దలు అయ్యేంత వేసుకుంటే ఇదే మెయిన్ ఫ్లేవర్ దీనికి వచ్చేది టేస్ట్. సో ఇది వేసుకున్నాము ఇందులో. ఇది వేసుకున్న తర్వాత దీంట్లో కావలసినంత సాల్ట్ వేసేసుకుందాము. సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే, 5 నిమిషాలు కొద్దిగా ఉడికితే పులుసులో మనం వేసిన ముద్ద కూడా. ఇప్పుడు మూత పెట్టేసాము. ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మరుగుతుంది కదా. దీంట్లోకి మనం కొద్దిగా ఉల్లికాడలు వేసాను నేను. ఉల్లికాడలు కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఆఫ్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఆఫ్ చేసేసుకోవడం అంతే. ఇంకా అయిపోయినట్టే. మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మన వేసిన మన పూర్ణం ముద్ద. ఆ పూర్ణం ముద్దతోనే ఈ సాంబార్ అనేది చాలా టేస్ట్నిస్తుంది. అందుకే ఈ పూర్ణం చేసినప్పుడే మనం ఈ సాంబార్ అనేది చేసుకుంటాము. అయిపోయింది, ఇంకా ఆఫ్ చేసేసాను. మన పూర్ణాలు రెడీ అయిపోయాయి. 2 సైడ్లు తిప్పేసాను ఉడికిపోయాయి లోపల. నేను అమ్మవారి కొరకి చిన్న మన విస్తరాకు చేశాను. అరటాకు ఉంటుంది కదా, అరటాకు కట్ చేసి చిన్న విస్తరాకు చేశాను. ఇందులో పెట్టేసి అమ్మవారికి మనము నైవేద్యం పెడదాం. తీద్దాం ఇవి ఒక్కొక్కటి.
మనము సిమ్లో ఉడికించుకుంటే పగిలిపోకుండా మంచిగా వస్తాయి. ఫ్రెండ్స్ చూసారు కదా మన కట్టు సాంబారు మన పూర్ణాలు రెడీ అయిపోయాయి. యాక్చువల్గా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఏంటంటే ఆయిల్ వేయాలన్న భయము, వేస్తే ఇరిగిపోతాయన్న భయం ఉంటుంది కదా. సో ఇదే పొంగడాల ప్యాన్లో చేసుకుంటే ఏంటంటే పూర్ణాలు చాలా బ్రేక్ అవ్వకుండా 5 నిమిషాల్లో అటో 2 నిమిషాలు ఇటో 3 నిమిషాల్లో తిప్పేసుకుంటే చాలా ఈజీగా అవుతుంది. సేమ్ మనకు అదే టేస్ట్ వస్తుంది. ఇది ఇంకా డబుల్ టేస్ట్ కూడా ఇస్తుంది అని చెప్పొచ్చు. సో ఎంత సింపుల్గా బ్రేక్ అవ్వకుండా ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయలేదు. సో డైట్ ఏజ్ చేసే వాళ్ళు కానీ ఆయిల్ డీప్ ఫ్రై తినమా అనుకునే వాళ్ళు కానీ ఇలా పొంగడాలు ప్యాన్లో చేసుకుంటే బాగా సింపుల్గా అయిపోతుంది. సో మా కట్టు సాంబారు తెలంగాణ స్పెషల్ ఇది. ఇది కూడా బాగుంటుంది మనకి ఎలా అంటే రైస్తో తింటే. యాక్చువల్గా ఈ భక్ష్యాలు కానీ ఈ పూర్ణాలు కానీ చేసినప్పుడు మనకి సపరేట్గా మనము ఈ పిండి అనేది చేసుకోం కదా, ఈ పూర్ణం పిండి అనేది చేసుకోం కదా, ఈ భక్ష్యాలు కానీ పూర్ణాలు చేసినప్పుడు ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఇది కట్టు సాంబారు చేస్తారు, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. సో ఇప్పుడైతే మనం అమ్మవారికి పెడదాము, అమ్మవారికి పెట్టి మొక్కుదాము అండ్ ఆరతి కూడా ఇవ్వాలి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ విలువైన సజెషన్స్ కమెంట్స్ రూపంలో ఇవ్వండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.